హస్తిన పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక మొదలు, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక వంటి చాలా అంశాలపై క్లారిటీ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో ఆపరేషన్ ఆకర్ష్ కోసం స్పెషల్ స్ట్రాటజీతో ముందుకు సాగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ముగిసింది. 5 రోజుల పాటు హస్తినలో మకాం వేసిన రేవంత్ అనేక కీలక అంశాలపై అధిష్టానంతో చర్చలు జరిపారు. పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై విజ్ఞాపనలు అందించారు. పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరారు. రక్షణ శాఖ భూములపై మంత్రి రాజ్నాథ్ సింగ్, వైద్య ఆరోగ్య శాఖకు రావాల్సిన నిధులపై నడ్డా, తెలంగాణకు ఎక్కువగా ఇల్లు కేటాయించారని కట్టర్, జాతీయ రహదారుల విషయంలో రాష్ట్రానికి సహకరించాలని నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీని కలిసి రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు రేవంత్ రెడ్డి. కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చివరి 2 రోజులు వీటిపైనే కసరత్తు చేశారు. బీసీ లేదా ఎస్టీకి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని ముఖ్య నేతలంతా సూచించిన తుది నిర్ణయం మాత్రం కాలేదని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం లభించేలా చూడాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు రేవంత్ రెడ్డి. ఇక ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రివర్గంలో ఛాన్స్ లేదని స్పష్టం చేయగా, కేబినెట్లో ఎవరికి చోటు కల్పించాలనే దానిపై ఇంకా క్లారిటీ రానట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా భేటీ అయ్యాకే పీసీసీతో పాటు కేబినెట్ విస్తరణపై తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక కంటోన్మెంట్లో శ్రీగణేష్ మినహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ పై రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు చేవల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇటీవల హస్తంగుటికి చేరారు. అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపినాథ్, ముఠా గోపాల్, అరకిపూడి గాంధీ, మాధవరం కృష్ణారావుతో పాటు మిగతా ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ ఆపరేషన్ ఆకర్ష్ కోసం బీఆర్ఎస్లో ఉన్న ఓ మాజీ మంత్రికి బాధ్యతలు అప్పగించినట్లుగా గాంధీభవన్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే జూలై 1వ వారంలో భారీగా చేరికలుంటాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఢిల్లీలో వరుస సమావేశాలు నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కేబినెట్ విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీకి రానట్టు తెలుస్తోంది. ఈ 2 విషయాల్లో హైకమాండ్ మరోసారి రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఎంపిక ప్రక్రియ కాస్త ఆలస్యమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.